శ్రీ గురుభ్యో నమః శుభం వ్యాతం. ఇదిలా ఉంటుంటే ధను రాశి వారి ప్రవేశించి మళ్ళా వెనక్కి వచ్చాడు. అంటే ధనురాశిలో తనుభావం మీద ప్రవేశించాడు శనీశ్వరుడు. ప్రవేశించి మళ్ళా వెనక్కి వచ్చేసాడు. ఎప్పుడైతే తనుభావం మీద వస్తారో ధనుభావంలో ధనురాశిలో ఉన్నవాడు మూలా నక్షత్రం, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్నారు. వాళ్ళకు ఉన్నట్టుండే సడన్గా ఏదో అనారోగ్య స్థితి ఏర్పడుతుంటే అనిపిస్తుంది. దాంతో ఆల్రెడీ టీవీలో వాటిలో అందరి చోట్ల మనం చెప్తుంటారు కదా, ఈ రాశి వారికి వెళ్ళినట్టు నెత్తి మీద వచ్చింది, ఇలా భయంకరం ఉంది, కొంచెం భయపెట్టించేది ఎక్కువ ఉంటుంది కదా. సో వాటిని కొంచెం భయపడుతూ కంగారు పడుతూ ఉంటారు. అటువంటి ధనురాశి వారికి జూలై 18 తర్వాత మనం వెనక్కి తిరిగి వచ్చాడు. అంచేత వాడు వచ్చి నేను వచ్చినట్టుగా చిన్న పిసర హింట్ ఇచ్చి వెళ్ళిపోతాడు. వాడు మీరు జాగ్రత్త పడండి అంటే ఎంత చక్కటి హింట్ ఇస్తారంటే ఏదో ఒక అనారోగ్యం, తనుభావం ఏదో ఒక అనారోగ్యం చూపిస్తారు, ఐడెంటిటీ చేస్తాను, చేసి అనారోగ్యం ఉంది కాబట్టి నేను వెళుతున్న వెనకాలకి ఒక 4 నెలల తర్వాత వస్తాను, దీనికి మీరు హోమియోపతి మెడిసిన్ అనుకోండి, అలోపతి ఏదో ఒకటి ఒక మందు ద్వారా లేదా ఒక ఎక్సర్సైజ్ ద్వారా ఏదో రకంగా దాన్ని కంప్లీట్గా రిక్యూర్ అంటే రిమూవ్ చేయడానికి చేయవలసిన ప్రయత్నాల్లో మీరు ముందుకు వెళ్ళండి అంటారు అని వాడు వెనకాలకు వచ్చేసాడు. అంటే నవంబర్ 18 వరకు మన మళ్ళీ వెళ్ళడు ధనురాశి వాడు వెళ్ళడు కాబట్టి నవంబర్ 18 లోపల మన ధనురాశి వారు ఎవరైనప్పటికీ ఒకవేళ ఏదైనా అనారోగ్య స్థితి కానీ కనబడితే శరీరంలోని లాంగ్ టర్మ్ అంటే క్రానిక్ ఇష్యూ లేక బీపీ, షుగర్స్ ఇవేవో ఉంటాయి కదా, అటువంటి ఏమైనా క్రానిక్ ఇష్యూస్ కానీ ఉంటే ఈ 4 నెలల్లో రెక్టిఫై చేసుకోవడం ప్రయత్నించండి. దానికి కావాల్సిన ఎక్సర్సైజ్ చేసుకోవడం ప్రయత్నం, దానికి కావాల్సిన మందు తీసుకోవడం ప్రయత్నం చేయండి. ఏదైనా చిన్న సమస్యగా కనబడుతోంది, దీని ఫ్యూచర్లో ఆపరేషన్ చేయవలసి వస్తుందేమో అనుకుంటే దానికి కావాల్సిన రెమెడీస్, దానికి కావాల్సిన మందులు ఇప్పటి నుండి తీసుకోవడం ప్రయత్నించండి. ఎందుకంటే వాడు ఒక హింట్ ఇచ్చి వెళ్ళిపోతాడు ఇవి జరగకపోవచ్చు అని. ఈ 4 నెలల్లో రెక్టిఫై చేసేసుకున్నా కూడా వాడు మళ్ళీ వచ్చినప్పుడు అది కనిపించదు. ఇక లేకపోతే 4 నెలల తర్వాత వచ్చినప్పుడు ఏంటంటే ఆ సమస్యని ఘోరంతది కొండంతగా చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని ఇష్యూస్, కోర్ట్ ఇష్యూస్ ఉంటాయి, ప్రస్తుతానికి కొన్ని గొడవలు ఉంటాయి, కొన్ని లావాదేవీలు ఉంటాయి, కొన్ని ఇంటి సమస్య పరిష్కారం గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. వాటిని అన్నింటినీ మనం ఏంటంటే ఇంకా సమస్య పరిష్కారం అయిపోయింది కదా అని అనుకుంటాము. ప్రస్తుతానికి చల్లబడింది కదా అనుకుంటాం కొన్ని కొన్ని ఇష్యూస్. చల్లబడిందా అన్నప్పుడు సెటిల్ చేసుకోవడం ప్రయత్నం చేయండి, అది మళ్ళీ పెద్దది అవ్వకుండా అలా చేసుకోవడం ప్రయత్నం. ఇదన్నీ చిన్న చిన్న హింట్స్ ఎందుకు ఇస్తున్నామంటే శని యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది చెప్పడం అనమాట. వాడు మళ్ళీ వచ్చినప్పుడు అంటే పూర్తిగా 2 సంవత్సరాలు ఉంటాడు. అప్పుడు మనం ఊపిరి పీల్చుకునే సమయం కూడా వాడికి పడుతుంది, వాడు చేయాల్సిన చోటు వాడు చేసుకుంటాడు. సో ఇప్పుడు ధనుర్రాశి వారు ఏదో సరదాగా ఉంది, బాగుంది, హ్యాపీగా ఉంది, పక్కకి వెళ్ళిపోయాడు కదా ఒక 4 నెలలు ఓ 4 రోజులు అంటే డబ్బు సంపాదించిన కూడా జాగ్రత్త సంపాదించుకోవచ్చు, జాగ్రత్త పెట్టుకోవచ్చు, సంపాదించిన డబ్బుని జాగ్రత్త పరచుకోవచ్చు. స్థల రూపేణా కానీ ఇంకే రూపేణా కానీ లేక జాగ్రత్త పరచుకోకపోతే జాగ్రత్తగా బాగుంటుంది. ఓ 2 సంవత్సరాలు కొంచెం టైట్నెస్ ఇస్తారు కాబట్టి. ధనురాశిలో పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, మూలా నక్షత్రం ఉంది కాబట్టి కేతు నక్షత్రం ఉంది, శుక్ర నక్షత్రం ఉంది, రవి నక్షత్రం ఉంది. ఏదైతే రవి నక్షత్రం ఉందో ఖచ్చితంగా ఉత్తరాషాఢ నక్షత్రం ఏదైతే ఉందో, రవి నక్షత్రం ఏదైతే ఉందో ఆ నక్షత్రం వాడిని డైరెక్ట్గా హింట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆ రవికి శనికి పడదు కాబట్టి సో వాళ్ళు ఇంకా జాగ్రత్త ఉంటారు, బర్న్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అంచేత ఇప్పుడు ఎప్పుడైతే వాడు ధనుర్రాశిలోకి మళ్ళా ప్రవేశిస్తాడో నవంబర్లోని అప్పుడు మకర రాశి వారికి ఎలాంటి వెళ్ళాక సంపూర్ణ ఫలం అనేది, ఫలము అంటే పాజిటివ్ అనుకోండి, నెగిటివ్ అనుకోండి, ఏదైనా అనుకోండి, సంపూర్ణ ప్రభావం అనేది సంపూర్ణంగా చూపిస్తాడు. అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి వాడు నవంబర్ తర్వాత. ఇవన్నీ ఎందుకు వివరంగా మీకు చెప్తున్నాం అంటే దిస్ ఈజ్ ఏ ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ గోయింగ్ టు ఫేస్. దాని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ పెద్ద ప్రాబ్లమ్ అనుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి, పెద్ద ప్రాబ్లమ్స్ చిన్న ప్రాబ్లమ్ అనుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి, నెగ్లిజెన్సీ తీసుకునే విషయాన్ని నెగ్లిజెన్సీగా తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి, ఏదైనా ఈ ధను రాశి వారు, మకర రాశి వారు, వృశ్చిక రాశి వారు నిత్యము అభిషేకం అనేది అంటే ప్రతి నెల అభిషేకం చేసుకోవడం ఏంటంటే కొంత శాంతము, కొంత ప్రశాంతత ఏర్పడడానికి అవకాశం ఉంది. దీని గురించి మరిన్ని విషయాలు ఉన్నారు చోటు తెలుసుకుందాం. శుభం వ్యాధి.